యాదాద్రిలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కమ్యూనిటీ సెంటర్ 70,000 మందిని ఎవరు పిలిస్తే వస్తున్నారండి? శని ఆదివారంలో యాదగిరికి అంటే దానికి ఉండే మహత్తట్లు ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా సమంతతాముగా వచ్చేటువంటి అతి గొప్ప కమ్యూనిటీ సెంటర్, కల్చరల్ సెంటర్, కల్చరల్ ట్రాన్స్ఫార్మేషన్ సెంటర్. ఒక తరం నుంచి మరో తరానికి సంస్కారాన్ని, సంస్కృతిని రెండింటినీ కూడా అందించేటువంటి, పెంపొందించేటువంటి గొప్ప క్షేత్రం కాబట్టి ఆ క్షేత్రానికి అంత మహిమ ఉంది. అందువల్ల ఇంత కాన్సన్ట్రేషన్ మేము చేస్తూ ఉన్నాం. టెంపుల్ సిటీ ఇక్కడ సుమారు 1000 ఎకరాల్లో వస్తుంది. ఇప్పుడు 832 ఎకరాల భూమి మా స్వాధీనంలో ఒకే పీస్లో ఉంది. ఇక్కడ నుంచి ఎండ్ వరకు ఇంకొక 250 ఎకరాలు దీనికి అవతల ఉంది. దాన్ని కూడా అక్వైర్ చేయబోతా ఉన్నాం. ఆల్మోస్ట్ 1100 ఎకరాలలో ఈ టెంపుల్ సిటీ ఉంటుంది. అక్కడ కొండకు ఇదివరకే ఉన్నటువంటి 121 ఎకరాలు మేము ఇప్పుడు తీసుకున్న 93 ఎకరాలు అదంతా పోను. మళ్ళీ ఇది సెపరేట్గా ఉంటుంది కాబట్టి సర్వ హంగులతోని ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ టెంపుల్ సిటీలో ఒక 354 క్వార్టర్లు నిర్మించేటువంటి 250 ఎకరాల లేఅవుట్ అయింది. మనం దానిలోనే కూర్చొని 354 క్వార్టర్స్ మంచి లగ్జరీ క్వార్టర్స్ వచ్చేటువంటి లేఅవుట్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ క్వార్టర్ల నిర్మాణం కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ఇప్పటికే దాతలు దీని 2 కేటగిరీలు పెట్టినారు. ఎందుకంటే దీనిలో 2 కోట్లతో కట్టేటువంటి క్వార్టర్స్ ఉన్నాయి, 1 కోటి రూపాయలతో కట్టే క్వార్టర్స్ ఉన్నాయి, 100,000 రూపాయలు మనకు 50 లక్షలతో కట్టేటువంటి క్వార్టర్స్ కూడా ఉన్నాయి, 25 లక్షలతో కట్టేటువంటి క్వార్టర్స్ కూడా ఉన్నాయి. రకరకాలుగా పోతూ ఉంటాయి. ఆ విధంగా తిరుపతిలో కానీ మరి ఇతర దివ్య పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి పద్ధతులు ఇక్కడ కూడా అవలంబించబడతాయి. ఆ యజమానులు ఎవరైతే కడతారో వాళ్ళకు ఇచ్చే సదుపాయాలు ఇవ్వబడతాయి. ఇప్పటికి 2 కోట్ల రూపాయలతోని మేము కడతాం, మాకు అలాట్ చేస్తే అని చెప్పి ఒక 43 మంది దాతలు ఇప్పటికే ముందుకొచ్చింది. ఆ పని ఇప్పుడే చేసేస్తాం ఇమీడియట్గా. చైర్మన్ గారు కిషన్ రావు గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. షార్ట్లీ హైదరాబాద్లో మరొక రివ్యూ మీటింగ్ పెడుతున్నాం. పెట్టుకొని దాంట్లో డిసైడ్ చేసి పద్ధతి, వాళ్ళు కట్టన్నా మనం కట్టన్నా, ఒకవేళ వాళ్ళు కట్టయితే మనం డిజైన్ ఇవ్వన్నా అనేది ఉంటుంది. ఎడబడితే కట్టకుండా ఆఫ్ జాడ్ కాకుండా ఒక పద్ధతిగా రావాలని చెప్పి. సపోజ్ ఇక్కడ ఇప్పుడు సరే నరసింహస్వామివారి క్షేత్రం ఇది, ఇక్కడ స్వామివారి పేరు మీద ఒక బ్లాక్ ఉంటుంది. ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు కాబట్టి ప్రహ్లాద బ్లాక్ అని ఒక బ్లాక్ ఉంటుంది, అలవేలు మంగ బ్లాక్ అని ఒక బ్లాక్ ఉంటుంది. లైక్ అట్లా అనేక మంది పేర్ల మీద ఉంటాయి. ఐడెంటిఫికేషన్ కానీ భక్తుల సౌకర్యంగా ఉండేటట్టు ఆ బ్లాక్ల పేర్లు పెట్టి ఆ బ్లాక్ అంతా ఒక యూనిఫామ్గా వచ్చినట్టు, మొత్తం టెంపుల్ టౌన్ కలిసి ఒక మొగ్గలా ఒక పూలాగా కనిపించేటట్టు రావాలని ఐడియా ఉంది. అటు రావాలంటే ఒక పద్ధతి ఉంటుంది. దానికి అవలంబించాల్సిన విధానం ఫైనల్ చేస్తే మేము వెంటనే కడతామని అంటున్నారు వాళ్ళు. మీట కడతాం. మనకి ఇక్కడ ఇదే ప్రాంతంలో గంధమల్ల బస్వాపూర్ ప్రాజెక్టు వస్తున్నాయి. షార్ట్ పీరియడ్లో కంప్లీట్ అయిపోతే ఈ జూన్ మాసం తర్వాత కాళేశ్వరం నీళ్ళు మన ప్రాంతానికి వస్తున్నాయి. వచ్చినట్టయితే ఇప్పుడు ఆ గండి చెరువు అనే కుంట ఏదైతే ఉందో అది స్వామివారి తెప్పోత్సవానికి ఫ్రెష్ వాటర్తో ఉంటుంది సంవత్సరం పొడవునని. ఇప్పుడు మీకు కనబడుతున్న కుంటలాగా ఉండదు. అది చుట్టూ చాలా పెద్ద ఎత్తున రోడ్డు వస్తుంది, చాలా చెట్లు వస్తాయి, మంచి లైట్లు వస్తాయి. ఆ మధ్యలో తెప్పోత్సవం జరిపేటువంటి ఆ ప్లాట్ఫామ్ అంతా కూడా అది చాలా గొప్పగా జరుగుతుంది. మిగిలిన 143 ఎకరాలలో ఈ బస్ స్టాండు, క్యూ కాంప్లెక్సు, అన్నదాన సత్రం, షాపింగ్ సెంటరు అవన్నీ పోను. పెద్ద స్వాములు వచ్చినా ఇంకోటి వచ్చినా ఒక 50-60 ఎకరాలు ప్రవచన మంటపంలాగా బ్రహ్మోత్సవానికి పైననే బ్రహ్మాండం జరుగుతుంది. ఆ సందర్భంగా కళ్యాణం పైన కూడా చేస్తారు. ఒకవేళ రేపు 50 రోజుల్లో పెరిగితే ఆ కళ్యాణం కూడా 1 లక్ష 2 లక్షల మంది ఆదరే పరిస్థితి వచ్చే టైంకి అక్కడ కింద జాగా రెడీగా ఉన్నట్టయితే అక్కడ కూడా జరుపుకోవచ్చు అనేది నిర్ణయం చేశాను. సో షార్ట్ పీరియడ్లో ఆ డిజైన్స్ కూడా ఫైనల్ అవుతాయి. ఆ కింద ఉండేటువంటి 143 ఎకరాల డిజైన్స్ ఇప్పుడు అక్విజిషన్ సమస్య అయిపోయింది కాబట్టి అవి కూడా ఫైనల్ అవుతాయి. మీతో ఉన్న ప్రార్థన ఏంటంటే ఇక నెలకే అయిపోతుంది, 2 నెలకే అయిపోతుంది కాదు, అట్లా కాదు, అట్లా కానీ నేనే. ఎందుకంటే ఎట్లా జరగాలనో అట్లా జరగాలి తప్ప ఏదో జరగడం కోసం జరగదు. టైం పెట్టుకొని ఉరికేది కాదు ఈ పని. అదంతా స్కల్చర్, శిల్ప సంపద. మనం ఇవాళ కడితే 1000 2000 ఏళ్ళు ఉండేటటువంటి చాలా వైభవంగా ఉండేటువంటి కాబట్టి పరిగెత్తి కట్టండి, ఏదో చిన్న బిల్డింగ్ కడుతున్నారు, ఎంఆర్ ఆఫీస్ కడుతున్నారు, ఎంఆర్ ఆఫీస్ ఎండి ఆఫీస్ కాదు. పెద్ద ఆలయం చాలా పవిత్రంగా ఉంటుంది కాబట్టి అట్లా కట్టం. నేనే కట్టనీయను. దానికి ఎంత టైం పట్టినా సరే, ఎందుకంటే దీని ఇనాగరేషన్ ఎంత గొప్పగా జరుగుతుందంటే నేను ఉద్యమంలో చాలా మాట్లాడిన 100% నిజం అది. నా గుండెలు నేను చెప్తున్న మాట, నేను దాచుకొని నేను ఎవరికి భయపడకూడదు. మా నదులు కాలే, మా పుష్కరాలు కాలే, మా దేవతలు దేవుళ్ళు కూడా దేవుళ్ళ కింద చూడబడలేని చెప్పిన నేను ఉద్యమంలో. దట్ ఈజ్ రైట్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. అష్టాదశ శక్తి పీఠాలు అని ఉంటాయి. అందులో ఒక పీఠం శ్రీలంకలో కూడా ఉంటుంది.
అమ్మవారి ఉపాసన చేసేవాళ్ళు ఆ 18 పీఠాలలో ఉపాసన చేస్తేనే వాళ్ళు సంపూర్ణ ఉపాసకులు అవుతారు. వాళ్ళు మాత్రమే ఈ చండీ యాగాలు ఇతర యాగాలు చేయడానికి అర్హులవుతారు. అట్లాంటి ఒక అష్టాదశ శక్తిపీఠం అదృష్టం కొద్ది తెలంగాణలో ఉంది. ఎక్కడ ఉంది తెలుసా మీకు? తెలియదు. అది ప్రాబ్లం. మహబూబ్నగర్ జిల్లాలో అలంపూర్లో జోగులాంబ ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒక పీఠం. మా దేవుని దేవుళ్ళు కాలేదని కేసీఆర్ ఎందుకంటారంటే ఈ ఉపాసకులు 18 శక్తిపీఠాలలో ఉపాసన చేయాల్సిన ఉపాసకులు ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 58 60 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ వసతులు ఉండని కాక వాళ్ళు ఉపాసకులు కాబట్టి తప్పదు ఉండని లేకపోయినా వాళ్ళు వచ్చి ఆ 30 రోజులు 20 రోజులు అక్కడ ఉపాసన చేసిపోతారు. ఇది ఎవరు తెలియదు. ఏర్పాట్లు ఉద్యమం స్టార్ట్ చేసినా నేను జోగులాంబడు గద్వాల మొట్టమొదటి పాదయాత్ర కూడా అదే ఉద్దేశంతో చేశాను. మన కృష్ణా పుష్కరాలప్పుడు కూడా జోగులాంబ అమ్మవారి పేరు మీద ఘాట్ కట్టించి అక్కడనే మునిగి నేను కృష్ణానదిలో జోగులాంబ ఘాట్తోనే మునిగి నేను. ఇప్పుడు ఆలయం ప్రశస్తి పెరిగింది. రోజు 30 40 20 వేల మంది వస్తూ ఉన్నారు. ఇంకా ముందుకు తెలుస్తుంది. అట్టనే యాదగిరి పుణ్యక్షేత్రం యొక్క మహాత్తరమైన నిర్మాణమే కాదు దీని సెరమనీ. ఇది ఆలయ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కాదు. వాస్తవానికి ఆలయం యొక్క పునర్నిర్మాణం యొక్క ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి అది ఆశామాసికి జరగదు. సహస్ర కుండాత్మక అంటే 1008 కుండాలతో ఈ భారతదేశ చరిత్రలో ఇప్పుడు జరగలేదు. 1008 హోమగుండాలతోని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో బద్రీనాథ్ నుంచి కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఉండేటువంటి స్వాములందరూ వేయించేసి భారతదేశం నలుమూలల నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే 133 దేశాల నుంచి వస్తామని నిరసన వచ్చింది. ఇప్పటికే మేమందరం వస్తామని చెప్పి వైష్ణవైట్ ఫిలాసఫీని ఫాలో చేసేటువంటి 133 దేశాలలో ఉన్నటువంటి ఫిలాసఫర్సు మేమందరం కూడా వస్తాం ఈ ఘట్టానికి అని చెప్పింది. ఆ సమయంలో యాదాద్రికి నా అంచనా ప్రకారం 5 నుంచి 15 లక్షల మంది మధ్య భక్తులు వచ్చేస్తారు. ఒక దాదాపు 6.5 వేల మంది ఋత్వికులు ఏకకాలంలో వేదపఠనం చేస్తారు. వాళ్ళ సహాయకులు 2-3 వేల మంది ఉంటారు. త్యాగం చేసే కార్యకర్తలు ఆ ఋత్వికులు కార్యకర్తలే 10-12 వేల మంది ఉంటారు. అది చాలా ఊహించడానికి కష్టంగా ఉంటుంది. అది నాకు తెలుసు దాని స్కేల్ అది ఎట్లా జరుగుతుంది అనేది. కాబట్టి నేనే ఉండి జరిపిస్తాను. అది అద్భుతంగా నేను కూడా కార్యకర్త పనిచేస్తాను. అంత గొప్ప యాగం అంత గొప్ప కార్యక్రమంతో ఈ టెంపుల్ టేక్ అవుతుంది. ఏదో ఆశామాసిగా ఏదో గ్రామదేవత గుడి కట్టుకున్న ఊళ్ళే సంక్రాంతి కొబ్బరికాయ కొట్టులే అట్లుండదు. అద్భుతంగా దానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ అయినాయి కానీ ఇంకా ఉన్నాయి చాలా. ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. కొన్ని మార్పులు చేర్పులే ఇంత దివ్యంగా వచ్చినప్పుడు ఇంకా గొప్పగా రావాలి. ఇక్కడికి వస్తే ఏంటంటే ఇక్కడ సిటీ దగ్గర ఉంది. బయటికి వస్తున్న దినం వాళ్ళు వస్తే పిల్లలతో ఒక దినం 2 దినాలు ఉండాలి అని అనిపించినట్టు కావాలి. దీంతో పాటు భువనగిరి ఖిలా కానీ కొలనపాక టెంపుల్ కానీ అది ఒక సర్క్యూట్ కింద కూడా తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మన బస్వాపూర్ దగ్గర ఇక్కడేమో చిక్కుగా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ తప్ప ఏం తిననియరు. చాలా కఠినంగా ఉంటుంది. కానీ బస్వాపూర్లో వచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఒక 260 ఎకరాల జాగ ఉంది రెండు వైపులా. అక్కడ ఒక 250 ఎకరాల కింద తీసుకొని ఒక అద్భుతమైనటువంటి కన్వెన్షన్ సెంటర్స్ 5-స్టార్ హోటల్స్ లాంటి హోటల్స్ చాలా వస్తాయి. మన హైటెక్ సిటీలో హెచ్ఐసిసి ఉంది కదా, హెచ్ఐసిసి మోడల్ హాల్స్ వస్తాయన్నమాట. చాలా గొప్పగా వస్తుంది. సో అట్లా ఇది అంటే ఇవన్నీ కలిపి బస్వాపూర్ ప్రాజెక్టు గంధమాల ప్రాజెక్టు అక్కడ బోర్డింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఆ కన్వెన్షన్ సెంటర్స్ ఉంటాయి అండ్ థియేటర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇక్కడ మల్టిపుల్ కాంప్లెక్స్ ఉంటుంది. అది ఇక్కడ క్షేత్రం, ఇక్కడ కొలనపాక జైన దేవాలయం, ఈ మన ఖిలా భువనగిరి ఖిలా ఇవన్నీ కలిపి ఒక సర్క్యూట్ అవుతుంది. ఇప్పుడు యాదాద్రి దగ్గర నిలిపిస్తున్న రింగ్ రోడ్ 6 లేన్ రింగ్ రోడ్ ఏదైతుందో దాన్ని కూడా ఈరోజు నిధులు మంజూరు చేసినాం. దానికి రేపు రిలీజ్ అయ్యి వస్తున్నాయి. స్టార్ట్ అయింది పని. ఒక దిక్కు కొంచెం ల్యాండ్ అక్విజిషన్ ఆగి ఉంది. అది కూడా రాబోయే 8-10 రోజుల్లో కంప్లీట్ అయ్యి పూర్తి ముమ్మరంగా స్టార్ట్ అవుతుంది. రెసిడెన్షియల్ సూట్స్ ఏవైతే ఒక 60 ఉండేటువంటి కడుతున్నామో అది కూడా నేను చూడడం జరిగింది. వాళ్ళు పికప్ చేసిండ్రు. బై సెప్టెంబర్ దే విల్ బి కంప్లీట్. ఎందుకంటే సందర్భంలో ఆ టైంలో ఆలయం యొక్క ఉద్ఘాటన టైంలో ప్రధానమంత్రి గారు వస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు, చాలా మంది గవర్నర్లు వస్తారు, ముఖ్యమంత్రులు వస్తారు, మన రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు వస్తారు. కాబట్టి వాటి తగిన స్థాయిలో వాళ్ళకు ఉండాల్సిన గెస్ట్ హౌస్లు మంచి చెడ్డ అదంతా ఉండవలసిన అక్కడ ఉంటుంది. కాబట్టి ఉద్ఘాటన తొందరగా జరగదు. తొందరగా జరగకపోవడం కారణం ఏంటి? ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. అంత బృహత్తరంగా జరిగే ఉద్ఘాటన కాబట్టి అంత గొప్పగా జరగాలి కాబట్టి అంత గొప్పనే జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి మీకు రిక్వెస్ట్ ఏంటంటే అయిపోతుంది 3 నెలలకు అయిపోతుంది 2 నెలలకు అయిపోతుంది ప్రారంభమైతే రాయకండి వారు. నేను చదువుతున్నా హైదరాబాద్.
మొత్తం కంప్లీట్ అయ్యేదాక మాత్రం మీరు చేయలేదు. ఎగ్జాక్ట్లీ ఒక్కసారి 2-3 లక్షల మంది వస్తే బయటికి వెళ్ళలేరు, ఎవరు ఇక్కడ చూడలేదు. అందుకే నేను ఏమంటున్నా అంటే గొప్పగా జరుగుతుంది, గొప్పగా చేపిద్దామని ఎప్పుడు ప్రారంభం అని నేను చెప్తాను మీకు. ఇక ఒప్పందం ఏమిటి నేను చెప్పేదాకా దయచేసి రాయకుండా అంతే, నేనే స్వయంగా వచ్చి ఇక్కడనే చెప్తాను. ఇక అంతే కదా, ఇప్పుడు మంచి క్రిటికల్ వర్క్ అంతా అయింది, ఇప్పుడు ఇప్పుడు వేగం పెంచుకునే ఆస్కారం ఉంది. దట్ ఈస్ ఓకే. నేను అనేది ఏంటంటే అది కావడానికి కొద్దిగా టైం పడుతుంది, కాబట్టి కావాలి కదా చెప్తే ఇట్లా జరగడం జరిగితేనే గొప్ప మనకు అందరికి కూడా, మన ప్రాంతానికి మనకు అందరు గౌరవం కాబట్టి అట్నే చేసుకుందాం. నేను చెప్తాను మీకు, ఇప్పుడు నేను టైం కూడా ఫ్రీక్వెన్సీ పెంచుతాను, నెలకు తప్పకుండా వీలైతే 2-3 సార్లు వస్తాను. ఇప్పుడుగా అన్ని పనులు కూడా ఏకకాలంలో స్టార్ట్ అయిపోయి టేక్ ఆఫ్ అయ్యేటట్టు కూడా చేసుకుందాం, ఆ విధంగా ముందుకు పోదాం. థ్యాంక్ యూ.